డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తున్నాం సార్, ఈ గోల్డ్ సిరీస్లో భాగంగా గోల్డ్ ఒక రోజు పెరుగుతుంది, ఇంకొక రోజు తగ్గుతూ ఉంది. కానీ నిన్న గోల్డ్ రేట్ అనేది తగ్గింది అని విన్నాను. ఇది నిజమేనా సార్? తగ్గితే ఎంతవరకు తగ్గింది? ఈరోజు గోల్డ్ కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? నిజంగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. ఆ ప్రశ్నలో చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే పడింది అని చెప్పి మీరు విన్నారన్నారు, మామూలుగా పడలేదని చెప్పి వినడం కాదు, నేను చూపిస్తానంటున్నాను మీకు. ఓకేనా? ఎంతవరకు? చాలా ఎక్కువగా పడింది. 20,000 రూపాయల పైగా మీకు గోల్డ్ లో ఫాల్ రావడం జరిగింది. 20,000 వరకు సార్? ఎగ్జాక్ట్లీ. నిజమా సార్? కేజీ కేజీ కొట్టారా లేదంటే 10 తులాలు కొంటారా, అది మీ ఇష్టం. బట్ సార్, మీరే చెప్తూ ఉంటారు. అవును, ప్రైస్ అనేది మనకి 71-72 అంతే తప్ప సడన్ గా ఇంత డ్రాస్టిక్ రిడ్యూస్ అయితే ఉండదు. మీరు 20,000 అంటున్నారు. కరెక్ట్. హౌ కమ్ ఇట్ పాసిబుల్ సార్? ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉందని చెప్తాను నేను. అది ఎలాగో తెలుసా? సి, గ్రామ్ బంగారం కొనడానికి అయితే ఎవరు షాప్కి వెళ్ళారండి? వెళ్ళాం సార్. సో ఖచ్చితంగా మీరు కొంటే 1 తులం లేదా 2 తులాలు కొంటారు యావరేజ్గా. సో తులమే అనుకుందామండి, 1 తులం బంగారం అంటే 10 గ్రామ్స్ ఉంటుంది. సో 1 గ్రామ్కి 2,000 రూపాయలు పడిందంటే మీకు 10 గ్రాములకు 20,000 రూపాయలు పడింది. మేక్ సెన్స్? అంతే, ఎందుకంటే మీరు కొనేది గ్రామ్ కాదు కదా, మీరు కొనే ప్రకారంగా చెప్తున్నాను. కొంటే 1 తులం కానీ మీరు కొనేది 1 గ్రామ్ కాదు కదండి. సో తులంలో మీకు 20,000 తగ్గినట్టే కదా. సో ఉన్న నిజం అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక విషయం, మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ విషయానికి ఒకవేళ ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు 24 క్యారెట్ గోల్డ్ అది మీకు ప్రైస్ ఉంది 7,167 లో. అంటే ఆ గోల్డ్ మీరు కొనడానికి 7,167 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. నేను ఖర్చు పెట్టాల్సి వస్తుందని నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే గోల్డ్ కొనడం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్లో భాగం. అది ఖర్చు కానే కాదు, ఎందుకంటే అది మీకు తిరిగి రిటర్న్స్ని ఇస్తుంది. కాబట్టి గోల్డ్ ఎప్పుడైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. అంటే స్పెషల్గా గోల్డ్ కొనే వాళ్ళలో గోల్డ్ కాయిన్స్ కొంటారు అండ్ గోల్డ్ బిస్కెట్స్ కూడా కొంటారండి. బడ్జెట్ హెవీగా ఉన్న వాళ్ళు ఇటుకలు కూడా కొంటారు, గోల్డ్ బంగారం ఇటుకలు కూడా కొంటారు, అది వేరే విషయం. బట్ మీకు ఆభరణ బంగారం ఒకవేళ కొనేది అనుకుంటే మీకు ఒక విషయం తెలుసా, 7,167 రూపాయలు కాదు మీరు పెట్టాల్సింది, దానికి ఇంకా తక్కువ రేట్లోనే మీకు జ్యువెలరీకి కావాల్సిన బంగారం మీకు వస్తుంది. అది ఎలాగో ఇక్కడ మీకు స్పాట్ రేట్ చూపిస్తాను. ఈ రోజున మనకి గోల్డ్ 6,570 రూపీస్ ఓన్లీ. ఇది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ అంటాను, లేదండి ఇది యాక్చువల్గా స్పాట్ ప్రైస్ ఇది. సో జస్ట్ ఐ వాస్ కిడ్డింగ్. 6,570 అంటే మీకు ఆభరణాల కోసం కావాల్సింది 22 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ గోల్డ్ మీకు ఎప్పుడు కూడా వెన్ కంపేర్ టు ప్యూర్ గోల్డ్ అట్స్ ఆల్వేస్ ఒక డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది మీకు, ఎందుకంటే ఇందులో కాస్త కాపర్ కలుపుతారు కాబట్టి. అది కలపకపోతే మీరు ఖచ్చితంగా మీకు ఎనీ జ్యువెలరీ అసలు విత్స్టాండ్ అవ్వదు, ఎందుకంటే గోల్డ్ మెటల్ ప్రెషస్ మెటల్ కాబట్టి అది చాలా నాజూక్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడానికి కాపర్లో ఉన్న స్ట్రాంగ్ క్వాలిటీ ఏంటంటే అది చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట. సో కాపర్ని కాస్తంత యాడ్ చేయాల్సి వస్తుంది, ఒక 0.01% ఆర్ 0.001% యాడ్ చేస్తారు. సో అదే మీకు గోల్డ్ మీరు ఆభరణాల కోసం కొనే ప్రైస్ ఈ రోజున. అండ్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఐడియా ఇవ్వబోతున్నాను, చార్ట్స్లో ఎలా ఫాలో చేయాలి. సో ఇది రికమెండేషన్ కానే కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఇది ఇన్ఫర్మేషన్గా నేను ఇస్తున్నాను. ఓకే, సో లెట్ మీ షో యూ శిరీష. నౌ ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే అవర్లీ చార్ట్. అవర్లీ చార్ట్లో గోల్డ్ ఎలాగైతే పెరిగిందో అది మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ మీకు 72,885 ఉన్న ఈ బేస్మెంట్ కాస్త చూసుకుంటే ఇక్కడ నుంచి అదే బేస్ నుంచి మీకు 73,515 వరకు పెరగడం జరిగింది. కానీ అక్కడ నుంచి మనం చూసుకుంటే 2 డేస్ ముందు 1,000 రూపాయలు పడడం జరిగింది, నిన్న మీకు ఇంకొక 1,000 రూపాయలు పడింది. ఆ 1,000 రూపాయలు ఎలా పడింది, అది పడే ముందే మీరు ఎలా తెలుసుకోవాలి యాక్చువల్గా గోల్డ్ పడబోతుంది అన్న విషయం మీకు ఎలా తెలియాలి? మీరు ఒకవేళ తెలిస్తే ఆ ఫాల్ని మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు కదండి. సో ఎన్కాష్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను ఒక డ్రా లైన్ చేశాను, ఇది ట్రెండ్ లైన్ అంటారు దీన్ని. సో ఈ ట్రెండ్ లైన్ నేను డ్రా చేసిన తర్వాత మీకు ప్రతి బారు కూడా ఇక్కడ ఈ గ్రీన్ లైన్ పైనే ఉంది చూడండి.
ఏ లైన్ ఏ బార్ కూడా మీకు లైన్ కిందికి రావట్లా, కానీ ఇక్కడ ఒక లైన్ వచ్చింది విచ్ హాస్ గాన్ డౌన్ బిలో ది ట్రెండ్ లైన్ అన్నమాట. మీకు ఇక్కడ చూసారు కదా, సో ఆ బార్ మీరు చూసుకుంటే 73,515 హై అండి. అక్కడి నుంచి పడడం మొదలు పెడితే మీకు సెకండ్ కన్ఫర్మేషన్, మీకు అదే నేను డ్రా చేసిన ట్రెండ్ లైన్ కింద ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఈ లైన్ కింద ఉన్నంత వరకు బంగారం పడుతుంది అన్న క్లారిటీ మీకు వచ్చేసింది. సో మీకు థర్డ్ కన్ఫర్మేషన్ రాగానే మీరు అక్కడ ఇమీడియట్లీ సెల్ చేయడం మొదలు పెడతారు. సో సెల్ చేశారు మీరు 73,248లో, ఓకేనా, 73,248 రూపాయల పైన. అక్కడి నుంచి గోల్డ్ పడుతూనే ఉంది కంటిన్యూస్గా, అండ్ ఇట్ హాస్ ఫాలన్ అప్ టు 71,040 రూపీస్. అంటే 70,900 కూడా లో క్రియేట్ చేసిందండి. సో ఇక్కడ మీకు 73,000 నుంచి 71,000 వరకు వచ్చిందంటే ఆల్రెడీ మీకు 2,000 రూపీస్ ఫాల్ జరిగే తిరిగింది ఇక్కడ. సో ప్రతి గ్రామ్కి 2,000 మీకు మిగిలితే ప్రతి పది గ్రాముల బంగారం మీరు కొన్నప్పుడు అది ఒక తులం బంగారం అవుతుంది. సో మీకు 20,000 సేవ్ అయినట్టే కదండి. సో డెఫినెట్గా యూఆర్ గెటింగ్ ద గోల్డ్ అట్ అ వెరీ చీప్ ప్రైస్. నౌ లుక్ అట్ దిస్, ఇక్కడ మీరు సెల్ చేసుకొని ఉంటే 2,000 రూపాయలు గోల్డ్ ఒకవేళ ఫాల్ అయితే 1 కేజీ బంగారానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ 2-3 లక్ష రూపీస్ అండి. యాక్చువల్గా మీరు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కేజీ బంగారానికి 74 లక్షల రూపాయలు. కానీ ఎవరైతే M6లో ట్రేడింగ్ చేయాలనుకుంటారో, ఇంట్రాడే కానివ్వండి ఆర్ ఈవెన్ పొజిషనల్ ట్రేడ్ కానివ్వండి, వాళ్ళు 2 నుంచి లేదా 3 లక్షల రూపాయలు యాజ్ అ స్పాన్ మార్జిన్ పెట్టాలి. నౌ ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తా, మీకు గోల్డ్ పడిన తర్వాత ప్రతి 100 రూపాయల గోల్డ్ ఫాల్కి కానివ్వండి రైస్కి కానివ్వండి 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు పడిపోయే ముందే ఇది ఇప్పుడు పడిపోతుందని చెప్పేసి మీరు షార్ట్ చేశారనుకోండి, షార్ట్ అంటే అమ్మడం అన్నమాట, బంగారం ఫ్యూచర్ మార్కెట్లో అమ్మేశారు, 100 రూపాయలు పడితే మీకు ప్రతి 100 రూపాయలు ఫాల్కి 10,000 రూపాయలు వస్తాయి మీకు. అదే ఒకవేళ 1,000 రూపాయలు పడిందనుకోండి మీకు 100,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 1,000 రూపాయలు కాదు కదా, 2,000 రూపాయలు పడింది, మీకు వచ్చే ప్రాఫిట్ 2,00,000 రూపాయలు అండి. సో దట్స్ హౌ యూ విల్ మేక్ అ హ్యూజ్ మనీ. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా మీరు ఎడ్యుకేట్ అవ్వచ్చు, ఇలాంటి కైండ్ ఆఫ్ చార్ట్స్ మీరు చూస్తుంటే మీరే నేర్చుకుంటారు. ఇది మళ్ళీ చెప్తున్నాను రికమెండేషన్ కానీ కాదు శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.